కుమార్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏదైతే ఉందో ప్రజారాజ్యం పెట్టి తన అన్నయ్య కాంగ్రెస్లో కలిపేశారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో జనసేనను అలాగే ఉంచి సంసారం చేస్తున్నారని కూడా గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. తన అన్నయ్య సొంతంగా ఎటువంటి కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలిపేస్తే ఇప్పటికి కూడా కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ మోసం చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేనను తెలుగుదేశంలో అలా ఉంచి తీవ్ర సంసారం చేస్తున్నారని అయితే కూడా మండిపడ్డారు. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిని, ఒకప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ పవన్ కళ్యాణ్ చేసే పద్ధతులు మార్చుకుని ఇప్పుడు అతన్ని వదిలిపెట్టడం కూడా జరిగింది. భీమవరం వచ్చి పవన్ కళ్యాణ్ ఎవరిని రెచ్చగొడతాడు? భీమవరంలో యువకుల్ని రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా యువతను రెచ్చగొడుతున్నారు. ఏ సమావేశంలో చూసినా యువతని రెచ్చగొట్టే ప్రసంగాలే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా కానీ యువతకు సంబంధించి విద్యా వైద్య అవకాశాల్లో సందేశాలు ఇస్తూ ఉంటారు. యువత బాగుపడాలి, అంతేకాకుండా విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ సభ పెట్టినా ఇలా యువతని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. యువత ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ముసుగులో పడద్దు, వారి జీవితాలు నాశనం చేసుకోవద్దని అయితే కూడా గ్రంథి శ్రీనివాస్ చెప్తున్నారు. భీమవరంలో వచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ సమస్యలు చెప్పాల్సిన అవసరం లేదు. భీమవరంలో పుట్టి పెరిగాను, భీమవరంలోనే చేస్తాను, భీమవరంలో సమస్యలు నాకు తెలుసని కూడా గ్రంథి శ్రీనివాస్ చెప్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎటువంటి జిమ్మిక్కులు పన్నినా కానీ భీమవరంలో ఎటువంటి జనసేన జెండా మాత్రం ఎగదు, భీమవరం వైసీపీ అడ్డా అని కూడా గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి కూడా ముసుగు తొలగించాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ స్టార్గా మారిపోయారని కూడా గ్రంథి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఏదేమైనా కానీ భీమవరంలో ఈరోజు జరిగే సభ, రేపు కూడా గ్రంథి శ్రీనివాస్ ఏం మాట్లాడతారు, అసలు భీమవరంలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. తీవ్రంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్పై గ్రంథి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పరంగా కూడా ఒకప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ తన పద్ధతుల వల్ల తనని వదులుకోవాల్సి వచ్చింది. చిరంజీవి లాంటి వ్యక్తికి ఇలాంటి తమ్ముడు ఉండడం కూడా దురదృష్టకరమని అయితే కూడా గ్రంథి శ్రీనివాస్ హెచ్చరించారు. కేంద్ర ప్రశ్న శేఖర్తో మనోజ్ ఆర్టీవీ భీమవరం నుంచి.